శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అల్లూరు గ్రామంలో మూడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, 1.7 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతున్న స్కూల్ పనులకు శంకుస్థాపన, మళ్లీ జగన్ కే ఓటు వేస్తామని మాట ఇచ్చిన కాలనీ వాసులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, వచ్చే నెల 5వ తేదీ నాటికి మండలానికి ఒక గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఒంగోలులో ఘనంగా ప్రారంభమైన మహానాడు కార్యక్రమం, వేల సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు. వైకాపా పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అల్లూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మూడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన బాలినేనికి వైసీపీ నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని 2వ విడత నాడు నేడు కింద 1.7 కోట్లతో అభివృద్ధి జరుగుతున్న స్కూల్ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని జగనన్న కాలనీకి ఇళ్లకు సంబంధించిన విద్యుత్ స్తంభాల ఆధునీకరణ పనులకు ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కాలనీలో గడప గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అందుతున్నాయని లబ్ధిదారులు బాలినేనికి తెలియజేశారు. అదే కాలనీలో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న మహిళ వద్దకు బాలినేని వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్తున్న నవరత్న పథకాలు అందుతున్నాయా అని అడగగా, కరోనా కాలంలో కుటుంబం జరగడానికి కూడా కష్టంగా ఉన్నప్పుడు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల నేను సంతోషంగా ఉన్నానని చెప్పడంతో బాలినేని చిరునవ్వుతో సంతోషం వ్యక్తం చేశారు. మేము మళ్లీ జగన్ కే ఓటు వేస్తామని కాలనీలో పలువురు బాలినేని ఎదుట తెలియజేశారు. ఎస్సీ కాలనీలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, కొత్తపట్నం మండల అధ్యక్షులు ఆళ్ల రవీంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు విఆర్సీ రెడ్డి, దాచూరి గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ శాంతారావు, సర్పంచ్ సూర్యనారాయణ, రామకృష్ణారెడ్డి, వెంకటస్వామి, బాజీ, ఒంగోలు వైసీపీ నాయకులు, అల్లూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇట్రా పెద్ద ముందుకురా, అంత మాట్లాడు ఇటు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? సమస్యలుంటే చెప్పి రైతు భరోసా వచ్చిందా? తల పెట్టబాకండి.
అన్న రాత్రి వాడు జనరల్ కట్టి పడి పెట్టి చూడండియ్య గడప గడపకి కార్యక్రమం చేస్తుంటే ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా కూడా మాకు ఇంత వచ్చినాయా జగన్ ఇచ్చారు జగన్ గారు ఇచ్చారయ్యా జగన్ గారు ఇచ్చారయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎలక్షన్లో కంటే ఇప్పుడు స్పందన ఎక్కువ ఉంది మరి చాలా హ్యాపీగా ఉన్నారు పబ్లిక్ మరి ఇన్ని ఇబ్బందులు కరోనా ఇబ్బందులు కూడా ఇప్పుడప్పుడే ఇప్పుడు ఆ బంకులో ఉన్న కాలం ఉంటుంది అయ్యా కరోనాలో కూడా ఇంత ఇబ్బందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు మాకు ఇస్తున్నా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని అందరూ కూడా హర్షిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసుకున్నా ఎన్ని రకాల కుట్రలు పన్నినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి వచ్చిన 150 సీట్లు తగ్గే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వచ్చే నెల 5వ తేదీ నాటికి మండలానికి ఒక గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ చెప్పారు ఈ దిశగా మండల స్పెషల్ ఆఫీసర్లు ఎంపీడీఓలు ఈఓపీఆర్డీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ద్వివేది స్పష్టం చేశారు అభివృద్ధి కార్యక్రమాలను సైతం వేగవంతం చేయాలని ఆదేశించారు అనంతరం జిల్లా అధికారులతో ఈ అంశాలపై కలెక్టర్ చర్చించారు వచ్చే నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పారిశుద్ధ్యం విషయంలో మోడల్ గ్రామంగా ప్రకటించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు ఈ దిశగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు క్రమంగా గ్రామాలన్నీ చూడచక్కగా ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చెప్పారు ఈ సమావేశంలో డిపిఓ నారాయణరెడ్డి పంచాయతీరాజ్ ఎస్సీ కొండయ్య ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్ధనాలి డ్వామాపిడి సీనారెడ్డి జెడ్పీసీఈఓ జాలిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు Okay, so I think this topic is over as far as we are concerned. So now we'll go to other regular agenda item 30 because this is what I wanted to tell you before and in any clarification that you will be connected to more expert in organizing this kind of program so I don't want to dwell much upon that. But if any further clarification government of energy will have said, you will connect us to Murki in a certain Pakistan. ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 2 ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ పనులు త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు జిల్లాలోని మేదరమెట్ల సింగరాయకొండ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ పనులను జాతీయ రహదారుల సంస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి
ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారులు పనుల పురోగతిని వివరించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు విమానాల ల్యాండింగ్కు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో 13 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ పనులు జరుగుతున్నాయని, ఇందులో రెండు మన ప్రకాశం జిల్లా పరిధిలో ఉండటం మనకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రస్తుతం మేదరమెట్ల ప్రాంతంలో పనులు పూర్తి అయ్యాయని, సింగరాయకొండ ప్రాంతంలో మరొక 2 నెలలు పడుతుందన్నారు. వీటి ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీని తను ఆహ్వానించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ, నెల్లూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గోవర్ధన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు బిఎం రెడ్డి, ఆర్ఎస్ చౌదరి, అశోక్ బాబు పాల్గొన్నారు. నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వారు NH-16 ఈ ప్రాజెక్ట్ పైన సింగరాయకొండకు రావటం, అదేవిధంగా మేదరమెట్ల ప్రాంతంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ వారితో కలిసి ఒక ఇన్స్పెక్షన్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ 1 and 2 రెండు ప్రాంతాల్లో, అంటే ప్రకాశం జిల్లాలోనే, ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతాల్లో మనకు ఈ ఫెసిలిటీస్ రావటం అనే దానికి ప్రత్యేకంగా మన గౌరవ ప్రధానమంత్రి గారిని మనం అభినందిస్తూ, గౌరవ సర్ఫేస్ ట్రాన్స్పోర్టింగ్ మినిస్టర్ గారు గడ్కరీ గారు దీనిని పర్యవేక్షించి ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా కూడా దరిదాపులు పూర్తవుతున్న సమయంలో జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా పెట్టుకుంటే త్వరగా కూడా పూర్తి చేయగలుగుతాము. ప్రధానమంత్రి గారిని నేను పార్లమెంట్ సమావేశాల ముందు వారిని అభ్యర్థించాను. నేను వారు ఉత్తరప్రదేశ్లో కూడా పూర్వాంచల్ అనే ప్రదేశంలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్, అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు హెలికాప్టర్లు కూడా వెళ్ళలేని ప్రాంతాల్లో ఎయిర్క్రాఫ్ట్ దిగాలని అవసరం ఉంది కాబట్టి ఈ నేషనల్ హైవే మెయిన్ రోడ్లోనే ఈ నిర్మాణం చేయడం అనేది కొత్త కాన్సెప్ట్ భారతదేశంలో తీసుకొచ్చిన తర్వాత వారు ఆ పూర్వాంచల్లో ఇనాగ్రేట్ చేసిన ఐరాడు కాబట్టి మాకు మాకు సింగరాయకొండకి మెదరమెట్లకు కూడా మీరు వచ్చి ఇవి ఇనాగ్రేట్ చేయమని కోరిన విధంగా వారు ఇది నేరుగా ప్రత్యక్షంగా రాలేకపోయినా కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా కూడా దీన్ని ఇనాగ్రేట్ చేస్తానని అధికారులకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వారు, నేషనల్ హైవేస్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎప్పుడు మనం దీనిని ఇనాగ్రేట్ చేసుకునే దానికి సమయం ఎప్పుడు వస్తుంది అనేది అసెస్ చేయమైన తర్వాత ఇప్పుడు నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారందరూ కూడా ఇక్కడికి మేదరమెట్లకు వెళ్ళి ఆ తర్వాత సింగరాయకొండకు రావడం జరిగింది. అది ELF ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ 1 అది పూర్తిగా రెడీగా ఉన్నది. 2-3 నెలల్లో కూడా దాన్ని మనం వినియోగించుకోవచ్చు, ఆపరేట్ చేయవచ్చు అని చెప్పడం. ఈ ELF ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ 2 అనేది సింగరాయకొండ ప్రాంతంలో ఉండేది, ఇంకా కొంచెం సమయం పడుతుంది. దానిని కొన్ని కార్నర్స్ అయినాయి కూడా, అంటే స్ట్రైట్గా లేదు కాబట్టి ఆ రన్వే దానికి కొంచెం ల్యాండ్ అక్విజిషన్ కూడా తీసుకోవాల్సి ఉన్నాయి. లేకపోతే ప్రాజెక్ట్ సిసి రోడ్స్ అనేది కూడా, అంటే ఆ తర్వాత రోడ్డు వేయటం కూడా జరుగుతుంది కాబట్టి దాదాపు 12 నెలల నుంచి 15 నెలలు అవుతుంది అని ఫస్ట్ దారినే ముందు ELF-1 ఇనాగ్రేట్ చేసుకుందాం అనేది ఒక నిర్ణయాన్ని రావడం కూడా జరిగింది. మంచి పరిణామం అది. ఈ రెండు ప్రాజెక్టులు ప్రకాశం జిల్లాకి ఉన్నట్టే ఇది ఒక వరప్రదాయం అవుతుంది అనేది. రేపు ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలంటే మంది సైక్లోన్ ప్రోన్ ఏరియా కాబట్టి సైక్లోన్లు వచ్చినప్పుడు రాకపోకలు అనేది ఇబ్బంది లేకుండా ఉండేటప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారందరూ కూడా రెస్క్యూ టీమ్ ఆపరేషన్లకు వచ్చేదానికి ఇవన్నీ చాలా ఉపయోగపడుతుందని. గత 40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తు అయితే, ఈ 3 ఏళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని, చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు పోయిందని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఏపీ చరిత్ర తెలుగుదేశం పార్టీ రాకముందు, వచ్చిన తర్వాత అని చదువుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, సేవాభావంతోనూ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందని గుర్తు చేశారు. వైకాపాకు అభివృద్ధి చేయడం చేతకాదని,
పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని విరోధులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసం పోరాటం లేదని, ప్రజలకు ఇబ్బందులు ఉంటేనే నిలదీస్తున్నామని చెప్పారు. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల్లో 40% సీట్లు యువతకే ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నూతన ఉత్సాహంతో ఉండే వాళ్లను ఎంపిక చేస్తామని చెప్పారు. రికమెండేషన్లు కాదు, మీరు చేసిన పనే శ్రీరామరక్ష. పార్టీకి చేసిన సేవలన్నీ డాక్యుమెంటేషన్ చేస్తాం. సరైన వ్యక్తులను సరైన స్థానంలో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అని కరెంట్ తీగ పట్టుకుంటే ఏమవుతుంది? అదే అయింది ఈరోజు రాష్ట్రంలో. అదే నా బాధ. ఎంత అబద్ధాలు కోరంటే నిన్నే మీరు చూశారు. ఒక్క విషయం చూడండి, నేను మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం చేసే అవాస్తవాల్ని, ఈ ప్రభుత్వం చేసే మీరు ఈ తప్పులు కూడా తీసుకుపోయి ప్రజలకు చెప్పి నడి రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీసే బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజల కోసమే ఈ తప్పుడు రాజకీయాలు, సమాజాన్ని నాశనం చేసే రాజకీయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలన్నీ మీ అందరికీ ఇస్తున్నా. మీరు ఒకసారి చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యం ఒక ఎస్సీ, అక్కడుండే ఎమ్మెల్సీ అనంతబాబు అతని ఇంటి దగ్గర తీసుకెళ్ళి చంపేసి మళ్ళా ఆయన కారులోని ఇంటికి పంపించి మీరు ఫ్యూనరల్ చేసుకోమనే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు, అక్కడ గొడ్డలిపోటు గుండెపోటుగా ఎట్ట మారిపోయిందో? అలాంటి ప్రదేశాన్ని సర్వనాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా మీరు? ఏంటి డ్రామా? అంబేద్కర్ పైన మీకు అభిమానం ఉందని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు అభిమానం ఉంటే 125 అడుగులు విగ్రహం అమరావతిలో పెట్టాం, ఎందుకు కట్టించలేదని నిలదీస్తున్నా? అంబేద్కర్ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారి హయాంలోనే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చింది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది మీ తప్పుడు విధానాల వల్ల అడ్డంగా ప్రజల్లో దొరికిపోయినప్పుడు పక్కదారి పట్టించడానికి ఇంకొక సమస్య తీసుకొస్తున్నారు. మీ మంత్రి పైన దాడి జరిగిందన్నారు, ఇంటిపైన దాడి జరిగిందన్నారు, మంత్రిని పోలీసులు రక్షించామన్నారు. నేను అడుగుతున్న అదే సమయంలో ఎందుకు ఆ ఇల్లు కాపాడలేకపోయారని అడుగుతున్న పోలీసుల్ని కాపాడారా తమ్ముళ్ళు ఇంటిని? ఏంటి దీంట్లో అర్థం అంటే మీరే దాడి చేసుకుని మీరే రాజకీయం చేసి సమస్యని పక్కదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు రాలా, నమ్మకం పోయింది, పేరు మార్చారు. గడపకు మన ప్రభుత్వం పెట్టారు, ప్రజలు రాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక్కరు కూడా రాత్రి వరకు కదిలే పరిస్థితులు లేరు. ఎన్ని గంటలు జరిగినా మీరు పట్టుదలగా ఒక డిటర్మినేషన్తో ఉన్నారు, అవునా కాదా? ఇది జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న రాజ్యసభ సీట్లు ఇస్తే నేను విమర్శించాం, ఎస్ విమర్శిస్తాం. ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు? సామాజిక న్యాయం అని గొప్ప చెబుతున్నారు, అందులో కూడా వాస్తవంగా చూస్తే 3 వేరే రాష్ట్రం వాళ్ళు, ఇంకో పక్క 3 ఈయంతో సహనిందితులు, ఇంకో పక్క 4 ఒకే సామాజిక వర్గం వ్యక్తులు. 3 జిల్లాలకే ఇచ్చారు, ఉత్తరాంధ్రకి ఇవ్వలేదు, రాయలసీమకి ఇవ్వలేదు. ఇది సమన్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, అందరికి న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కేసు ఆర్గ్యూ చేసే ఒక
లాయర్కి తెలంగాణలో ఇస్తారు, దానికి లాబీ చేసే ఇంకొక వ్యక్తి బాంబేలో ఇస్తారు. దగ్గర దగ్గర 5,000 మందికి 100 కోట్ల రూపాయలు ప్రీమియం కూడా ఇప్పించిన సవాలు విసురుతున్నా ఈ మీటింగ్ ద్వారా. ఏ రాజకీయ పార్టీ అయినా చేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడన్నా చదివారా మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల పైన ఉండే మమకారం. మొన్న చూశారు మన గవర్నమెంట్లో ముందు ప్రజలకు డబ్బులు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరిస్తే మళ్ళా మనం చేసుకోవచ్చారు. కొంతమంది పనులు చేసింది కూడా మనం డబ్బులు ఇవ్వాలా, నీరు చెట్టు కానీ నరేగా కానీ దాన్ని కూడా ఇబ్బంది పెడితే 10 మంది అడ్వకేట్లు పెట్టి పోరాడి ఇప్పటికి చాలా వరకు డబ్బులు ఇప్పించాం. చివరి రూపాయి వచ్చే వరకు పార్టీ కార్యకర్తలకు అంటగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. కమిషనర్ డివిజన్ బాట పట్టారు. గద్దలగుంట మామిడిపాలెం 30-31 డివిజన్లో పర్యటించారు. స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని కమిషనర్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. మంచినీటి సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుంది? మున్సిపల్ ఇంజనీర్ సుందరరామిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ 30 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ అవటంతో అనేక చోట్ల పైప్ లైన్లు పగుళ్లు ఏర్పడుతున్నాయని, పూర్తి స్థాయిలో మార్చాల్సిన అవసరం ఉందని మున్సిపల్ ఇంజనీర్ కమిషనర్లు తెలియజేశారు. కొండ ప్రాంతం కావడంతో పైప్ లైన్ల కెపాసిటీ కూడా పెంచాలని కమిషనర్కు వివరించారు. పూర్తి స్థాయిలో పైప్ లైన్ మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్ మున్సిపాలిటీ ఇంజనీర్ని ఆదేశించారు. మరికొన్ని చోట్ల కాలువలు లేవని స్థానిక ప్రజలు కమిషనర్కు తెలిపారు. పారిశుద్ధ కార్మికులు కూడా తక్కువగా ఉన్నారని, కార్మికులను పెంచాలని కమిషనర్కు స్థానిక ప్రజలు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ ప్రజలకు తెలియజేశారు. పరిశుద్ధ పనులపై ప్రతిరోజు పర్యవేక్షణ ఉండాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె వెంకటేశ్వర్లు, డిఈ సుబ్బారెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునీల్, స్థానిక వైసీపీ నాయకులు, కార్పొరేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాగి చెట్టుగా నేస్తే దెబ్బ కట్ట పగిలిపోతుంది సార్. ఒంగోలు నగర అధికార ప్రతినిధి కావటి రవికుమార్ అన్న కావటి వెంకట ప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కోట వీధిలోని ఆయన నివాసం వద్ద మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారితో పాటు మేయర్ గంగాడ సుజాత, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్ ఖాన్, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యామ్, సింగరాజు రాంబాబు, కార్పొరేటర్లు ఇంతిజార్, చల్లా తిరుమల, నజీర్, బాకా బ్రదర్స్ తదితరులు ఉన్నారు. అనంతరం కావటి రవి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖలో ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్న జీఎస్టీఓలు వివక్షతకు గురవుతున్నారని, వారితోటి వారు వివిధ శాఖల్లో గజిటెడ్ హోదా అనుభవిస్తూ ఉండగా వీరికి మాత్రం హోదా కల్పించకపోవడంతో పోరాటాల ద్వారా ఎట్టకేలకు వారికి గజిటెడ్ హోదా సాధించామని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నెల్లూరు డివిజన్ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి అతిథులకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఇటీవల కరోనాతో మృతి చెందిన మృతులకు నివాళులు అర్పించారు. వివో గజిటెడ్ హోదా సాధించిన జీఎస్టీఓల మీద ఉద్యోగ విధుల్లో మరింత బాధ్యత పెరిగిందని సూర్యనారాయణ తెలిపారు. జీఎస్టీఓలకు బాధ్యత తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించవలసిన అవసరం ఉందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక శాఖ అని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ చిన్న శాఖ అయినప్పటికీ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎం రమేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వసుంధర, నెల్లూరు డివిజన్ అధ్యక్షులు నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి ఆనది, తోట కిరణ్, గోపాలకృష్ణయ్యతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ब्राह्मण ऋषेय उद्धरे ब्राह्मणो वे सर्व देवता సూర్యనారాయణ సార్ ఫస్ట్ డివిజన్ లో సెక్రటరీగా నన్ను నియమించబెట్టారు, థ్యాంక్ యూ సార్. మొత్తం ఫస్ట్ సార్ దగ్గర అసలు లేడీస్ అందరికి మాకు ఒక అర్హత కల్పించి, మాకు ఒక పోస్ట్ ఇప్పించి, మాకు అందరికీ ఒక ఆదరణ కల్పిస్తున్నందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం లేడీస్ ఎక్కువ శాతం మా డివిజన్లో ఉన్నారు, అలా మొత్తం అందరికీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అందరికీ నేను సార్ దగ్గర కన్వే చేసి సమస్యను సాల్వ్ చేస్తున్నాను కోరుతున్నాను. సభ అధ్యక్షత చేయవలసిందిగా నరసింహరావు సార్ని కోరుతున్నాను. మాకన్నా మీరే ఎక్కువగా తాపత్రయపడతారనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు. సార్ తోటి నేను ఒక అసోసియేషన్లో ప్లస్ సర్వీస్లోకి వచ్చి కూడా 25 ఇయర్స్ అయింది. సార్ తోటి అసోసియేషన్లో వర్క్ చేస్తూ మన డివిజన్ వారికి నాకు చేతనైనంత సహాయం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ ఇది నాకు అన్న ప్లస్ గాడ్ ఫాదరు ఆయనే. నాకు రాజకీయ బలంగా లేదు, ఏదైనా ఏదైనా సమస్య ఉంటే కరెక్ట్ టైంకి తీసుకుని వెళ్తాను. అప్పుడు అన్న కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఏపీజే లేనప్పుడు ఆయనే రిప్రజెంటేషన్ కూడా ఆయనే తయారు చేయించి మనం మన నెల్లూరు డివిజన్ అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ఉద్యోగరీత్యా ఏం పని చేశానేమో కానీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం మాత్రము హర్నిశంగా కృషి చేస్తూనే ఉంటా. బహుశా అది చూసే గౌరవనీయులైన మా గురువుగారు కేఆర్ సూర్యనారాయణ గారు నాకు బహుశా జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఇచ్చారనేసి నేను భావిస్తున్నాను. కామ్రేడ్స్, ప్రప్రదంగా తెలియజేసేది ఏమంటే ఈ వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి 93లో నేను చేరినప్పుడు ఎలా ఉండేదంటే ఉదయము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ట్రాన్స్ఫర్ పైన సాయంకాలంకో రేపటికో మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫర్ జరిగే పరిస్థితిలో ఉండేది. అటువంటి సమయంలో 94లో మనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గౌరవనీయులైన ఈరు నేటి అధ్యక్షుల వారు, మరి అప్పటి వెంకటేశ్వర రెడ్డి గారు వీరందరి చొరవతోటి 94వ సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్కే ట్రాన్స్ఫర్ చేయాలని అప్పటి స్పెషల్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారితో మాట్లాడేసి ప్రప్రదంగా నేను డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేసి నేను భావిస్తున్నాను. సభాముగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ప్రధాన ఆదాయాన్ని ఇచ్చి సమకూర్చేటువంటి శాఖ. దాదాపు ప్రతి 100 రూపాయల్లో ఖజానాకు వచ్చే ప్రతి 100 రూపాయల్లో 76 నుంచి 80 రూపాయల మధ్య వాణిజ్య పన్నుల శాఖ నుంచి వాటా ఉంటుంది. ఇలాంటి కీలకమైనటువంటి శాఖలో గత 15 సంవత్సరాలు బట్టి ఒక జిఎస్టీఓ ర్యాంక్, ఏసీటీఓ ర్యాంక్ గ్రూప్ 2 ద్వారా నేరుగా నియామకం పొందేటువంటి కేటగిరీ యొక్క వాళ్ళకి వివక్ష చూపిస్తూ మీ తత్సమానమైన మిగతా శాఖలో ఉన్న కేటగిరీలన్నీ గెస్టెడ్గా ఉండి వాణిజ్య పనుల శాఖలో నాన్ గెస్టెడ్గా ఉన్నటువంటి పరిస్థితిని మార్చి ఈ శాఖలో కూడా జిఎస్టీఓలకి గెస్టెడ్ హోదా కల్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి మా సంఘం యొక్క డిమాండ్ని ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవలనే గెస్టెడ్ హోదా కల్పించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి జిఎస్టీఓల మీద హోదా పెరగడంతో పాటు మరి బాధ్యత కూడా పెరిగిందనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ
వారు మరింత సమర్థవంతంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ప్రభుత్వానికి మరింత మేలు చేకూర్చేటట్టుగా ఆదాయం చేకూర్చేటట్టుగా తద్వారా ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి మేము దోహదపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ నూతనంగా గెస్టుల హోదా సంక్రమించినటువంటి జీఎస్టీ అధికారుల్ని అన్ని జిల్లాల్లో కూడా కొంత వారి బాధ్యతల ఎడల కూడా వారికి ఇది కల్పించేటువంటి అవేర్నెస్ కల్పించేటువంటి చర్యలు చేపట్టాం మా సంఘం పక్షాన. అందులో భాగంగా ఈనాడు ఈ నెల్లూరు డివిజన్ ప్రకాశం నెల్లూరు కలుపుకున్న రెండు జిల్లాల కమర్షియల్ ట్యాక్స్ డివిజన్లో ఉన్న జిఎస్టీ వాళ్ళందరూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటే రావడం జరిగింది. సో ఇది ఇదే కాకుండా ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము ఏదైతే ఈ శాఖని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది, కింద స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి దీన్ని బలోపేతం చేసి మరి ఈ నెల జూన్ 30వ తారీఖుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పరిహారం జిఎస్టీ అమలు ద్వారా వచ్చే నష్టాన్ని 100% ఇచ్చేటువంటి పరిహారంకి ముగిసిపోతుంది కాబట్టి ఆ చట్టం 36తో ముగిసిపోతుంది కాబట్టి వచ్చే రేపు జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నష్టం లేకుండా తన సొంత ఎర్నింగ్స్తో రెవెన్యూస్ని పెంచుకొని సెల్ఫ్ సస్టైనబుల్గా తయారవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దిస్ ఎ క్రూషియల్ జంక్షన్. ప్రస్తుతం ఈ తరుణం వాణిజ్య పనుల శాఖకి రాష్ట్ర ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి తరుణం కాబట్టి ఇలాంటి సందర్భంలో అధికారులు ఉద్యోగులందరూ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం. దాంతోపాటు ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సినటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫెసిలిటీస్ని కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వం యొక్క దృక్పథాన్ని అధికారులకి ఉద్యోగులకు తెలియజేస్తూ ఇటు అధికారులు ఉద్యోగులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ప్రభుత్వ పెద్దలకు తెలియజేసేటువంటి అనుసంధాన పాత్రని వాణిజ్య పనుల శాఖ సర్వీస్ అసోసియేషన్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తారు. జగన్ సామాజిక న్యాయ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభమైందని, ఈ యాత్ర 4 జిల్లాల్లో మాత్రమే తిరగటం ఎంతవరకు సామాజిక న్యాయం అని దళిత నేత నీలం నాగేంద్ర అన్నారు. ఒంగోలు దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగటం లేదని మండిపడ్డారు. 3 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి లోన్లు ఇచ్చింది లేదని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల బెస్ట్ అవైలబుల్ స్కూల్ను సైతం రద్దు చేశారని ఆరోపించారు. దళితులను సామాజికంగా అంచివేస్తున్నారని, సామాన్య దళితులు ఎవరూ ఈ ప్రభుత్వంలో బాగుపడింది లేదని గుర్తు చేశారు. దళిత మంత్రి విశ్వరూప్ ఇంటి మీద అగ్ర కులస్తులు దాడి చేస్తే ఎందుకు పోలీసులు అడ్డుకోలేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళిత మంత్రులకు ఎమ్మెల్యేలకు భద్రత లేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి కోనసీమ నుండి సామాజిక బస్సు యాత్రను చేపట్టాలని, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీకటి ధనరాజు, దారా అంజయ్య, మామిడిపాలెం కుమార్, తానికొండ ఆనంద్ పాల్గొన్నారు. జగన్ సామాజిక బస్సు న్యాయ బస్సు యాత్ర నిన్న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. 4 జిల్లాలు టార్గెట్గా ఈ సామాజిక న్యాయ బస్సు యాత్రని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో 17 మంది మంత్రులు ఎస్సీ బీసీలు ఉన్నారు. వాళ్ళ తగ్గట్టు మళ్ళీ వాళ్ళ స్పీకర్ కూడా జాయిన్ అయ్యాడు చిత్రం. స్పీకరు స్థాయి తగ్గించుకొని వైసీపీ ప్రభుత్వంలో భవిష్యత్తులో స్పీకర్ పార్టీలకు అతీతమైన వాడు, ఓ పార్టీ నుంచి వచ్చినా కానీ అందరికీ అనుకూలమైన న్యాయం చెప్పాల్సిన స్పీకరు. ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో జగన్ 26 జిల్లాలు ఏర్పాటు చేశాడు, 13 జిల్లాలని. కేవలం 4 జిల్లాల్లోనే సామాజిక న్యాయం పరీక్షించేది, 26 జిల్లాలు తిరగాలిగా. గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అన్నాడు. గడప గడపకి చివాట్లు ఎదురు నిలదీతలు అవమానాలు ఎదుర్కొన్నారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు. చాలామంది మొదటి రోజు ప్రారంభించే 2 నుంచి ఏటీ లేరు తెలియదు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా. వారి నియోజకవర్గాల్లో గడప గడప తిరగలేని పరిస్థితి వైఎస్ఆర్ పాలనలో వచ్చింది. ఈ వ్యతిరేకతను అర్థం చేసుకున్న జగన్ ప్రభుత్వం వెంటనే సీన్ మార్చేసి వెంటనే బస్సు యాత్ర. మళ్ళీ ఆ బస్సు యాత్రకు జనాలు ఎవరంటే ఉపాధి హామీ కూలీలు వాళ్ళని తీసుకొచ్చి ఉపాధి హామీ కూలీని తీసుకొచ్చి బస్సు యాత్ర కాడ పెడుతున్నారు. ఈ ఎక్కడైతే ప్రశ్నిస్తారో నిలదీస్తారో అనుకున్నారో ఆ దళిత సంఘ నాయకుల్ని, అంబేద్కర్ లిస్టుల్ని, ఎస్ఎస్టీ బీసీ నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. బస్సు రేపు ఈ ఊరు వచ్చింది అనుకుంటే శ్రీకాకుళంలో ప్రారంభం రోజు అరెస్ట్ చేశారు, ఈరోజు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఉపాధి హామీ కూలీలని వైఎస్ఆర్ పార్టీ ఇతర కులాలను తీసుకొచ్చి, కానీ ఎస్ఎస్టీ బీసీలు ఎవరు సామాజిక న్యాయ భవిష్యత్తులలో ఉండటం లేదు. సామాజిక న్యాయం ఎవరు జరిగిందంటే మంత్రులు జరిగింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.